ఈ రోజు వీడియోలో మనం వసంత నవరాత్రులు లేదా లలితాదేవి నవరాత్రుల్లో మనం ఒక్క రోజైనా ఈ విధంగా గనుక పూజ చేసుకున్నామంటే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పిల్లల్లో చదువు సంధ్యలు అనేవి చక్కగా అనేది మన ఇంట్లో అభివృద్ధి చెందుతాయి. ఈ రోజు అంటే ఈ పూజ చేసేటప్పుడు మనం చదవవలసిన విషయాలు ఏంటి, చదవవలసిన మంత్రాలు ఏంటి, ఏ విధంగా పూజ చేయాలనే విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన కొత్త ఛానల్ ఉమాస్ చెల్లై వ్లాగ్స్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చైత్ర శుద్ధ పాడ్యం నుండి అంటే ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది. ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామ అవతారం. అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిపోయిన సర్వలోకాలు శ్రీరాముని జన్మంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించిన వాడే శ్రీరామచంద్రుడు. అందుకే సంవత్సరం తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల సంబరంగా మనం జరుపుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అయితే సంవత్సర కాలంలో వసంత శరదృతువులు రెండు కూడా ప్రాణులకు జీవులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికట అట్టహాసం చేస్తూ ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యు ముఖంలో పడకుండా తప్పించుకోదలిచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని అనేది తప్పకుండా పొందాలి. ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగ బాధలను మృత్యు భయాన్ని జయించగలుగుతారని, ఇందుకే నవరాత్రుల్లో పరమేశ్వరుని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడని మనకు పురాణాల్లో చెప్పబడిందని చెప్తున్నారు. సరే, ముందుగా ఏం చేయాలంటే ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని, కులదేవతని, గ్రామ దేవతని, పితృదేవతలు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత నేను కలసం అనేది కొంచెం పసుపు కుంకుమ ఎర్రని అక్షతలు వేసి ఈ కలసాన్ని అనేది ఏర్పరచుకున్నాను. కలసి ముఖే విష్ణు కంటే అని చెప్పి మనకు చిన్న స్తోత్రం ఉంటుంది, అది చదువుకొని ఓం అని రాయాలి. ఈ కలసంలో మనం ముగ్గురు అమ్మల్ని మనం ఆవాహనం చేస్తున్నాం అనమాట. ఈ కలసారాధన అనేది చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే రెండు అక్షతలు తీసుకొని ఆ కలసంలో వేసి నమస్కరించుకోవాలి. ఆ ముగ్గురు అమ్మల్ని వచ్చి మన పూజను అందుకోమని ప్రార్థించండి. నేను చాలా చాలా సులభమైన పద్ధతిలో ఈ పూజా విధానాన్ని అనేది మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అక్క తక్కువ ఖర్చుతో విషయంలో మీరు చాలా బాగా చెప్తారక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ పూజా విధానాన్ని అనేది మీతో తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ విధంగా నమస్కరించుకొని ఆ తర్వాత ముగ్గురు అమ్మల్ని నమస్కరించుకున్న తర్వాత మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురిని కూడా త్రిమూర్తుల్ని కూడా మనం పూజించుకోవాలి. వారికి తెలిసిన మీకు తెలిసిన స్తోత్రాలు బ్రహ్మ గురించి అవనియండి, మహేశ్వరుడు గురించి అవనియండి, విష్ణుమూర్తి గురించి అవనియండి, ఈ ముగ్గురిని అనేది మనం ముందుగా మనం వారిని ప్రార్థించుకున్న తర్వాతే ముగ్గురు అమ్మల్ని అనేది ప్రార్థించాలి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా ముగ్గురిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు 3 పువ్వులతో నేను నమస్కరించుకొని 3 పువ్వులు అనేవి అక్కడ సమర్పించుకుంటున్నాను. నేను ఈరోజు గౌరమ్మ సెట్ని పెట్టి నేను పూజించుకుంటున్నాను. గౌరమ్మ అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆ జగజ్జననే కదా. అందుకని ముందుగా మహా సరస్వతి యొక్క అష్టోత్తరం అనేది నేను చదువుతున్నాను. మీ దగ్గర మహాలక్ష్మి, మహా సరస్వతి అష్టోత్తరం మనకు అన్ని లలితా సహస్రనామ బుక్లో ఉంటుంది, నవరాత్రుల యొక్క పూజా విధానం బుక్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సరస్వతీదేవి అష్టోత్తరాన్ని నేను తెల్లని మల్లెలతో అనేది పూజించుకుంటున్నాను. అష్టోత్తరం చదువుతూ తెల్లని మల్లెలతో అనేది అర్చన చేసుకుంటున్నాను. అలాగే పూజ స్టార్టింగ్లోనే మీరు సాంబ్రాణి ధూపం అనేది వేయండి. ఎందుకంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమైంది సాంబ్రాణి ధూపం. ఈ సాంబ్రాణి ధూపం ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు. అందుకని ముందు సాంబ్రాణి ధూపం వేసేయండి స్టార్టింగ్, పూజ స్టార్ట్ చేసే ముందే. ఈ విధంగా మల్లెలతో పూజ అనేది పూర్తి చేసుకున్న తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను. ఇది కూడా అందరి దగ్గర ఉంటుంది. ఈ అష్టోత్తరం నేను చదివేటప్పుడు ఎర్రని కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం అనేది చదువుతూ నేను పూజ అనేది నేను చేసుకుంటున్నాను. ఇలాగా ఒక్కొక్క మంత్రం చదువుతూ మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. ముందు మహా సరస్వతి తర్వాత మహా లక్ష్మి ఆ తర్వాత మహా గౌరిని పూజించుకుంటాము। ఈ ఎర్రని కుంకుమతోనే కాకుండా మనం ఈ పూజకి తప్పకుండా ఉపయోగించవలసిన ఇంకొక ముఖ్యమైన వస్తువులు ఏంటంటే ఎర్రని అక్షింతలండి। కుంకుమ ఎక్కువగా వేసేసి వృధా అనేది చేయకండి, తక్కువ కుంకుమతోటే అర్చన అనేది చేసుకోండి। ఆ తర్వాత అడుగుతున్నారక ఈ కుంకుమని ఏం చేయాలని చెప్పి మనం అది నుదుటిని అనేది ధరించాలి, అందుకని తక్కువగా మనం ప్రతిసారి చేస్తూ ఉంటాం కాబట్టి తక్కువగా అనేది ఉపయోగించండి। ఆ తర్వాత కొన్ని మంత్రాలు అనేవి నేను ఎర్రని అక్షింతలు అనేది వేస్తూ నేను అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను అనమాట। ఈ అక్షింతలు కూడా కుంకుమ వాటిలోనే వేసేస్తున్నాను, ఆ గిన్నెలోనే। మీకు వీలైతే వేరే సపరేట్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు। నేను తర్వాత ఈ రెండింటిని కూడా విడదీసి వేరే వేరే డబ్బాల్లో అనేది నేను స్టోర్ చేసుకుంటాను అనమాట। ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం అనేది నేను చదువుకొని పూజ అనేది అమ్మవారికి చేసుకున్నాను అనమాట। మనం ఎప్పుడూ కూడా నవరాత్రుల్లో ఈ నవరాత్రులైనా శరణ నవరాత్రులైనా మహా సరస్వతి మహాలక్ష్మి మహా గౌరిని మనం పూజిస్తూ వస్తూ ఉంటాము। ఆ తర్వాత నేను ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత మహా గౌరి యొక్క స్తోత్రం ఇది కూడా మనకు అన్ని లలితా సహస్రనామ బుక్స్లో ఉంటుంది, అలాగే మంగళ గౌరీ వ్రతం బుక్లో ఉంటుంది, ప్రతి దగ్గర మనకు అవైలబుల్ ఉంటుందండి శ్రీ గౌరీ అష్టోత్తర శతనామళి। ఈ గౌరీ అష్టోత్తర శతనామళి నేను చదువుతూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎర్రని చిట్టి గాజులతో నేను పూజ అనేది చేసుకుంటున్నాను। మీ దగ్గర ఎర్రని చిట్టి గాజులు లేకపోతే కుంకుమతో అనేది పూజ చేసుకోండి, ఎర్రని అక్షితలే ఉపయోగించండి, పసుపు రంగు అక్షితలు ఉపయోగించకండి। వసంత నవరాత్రుల్లో మనం ఎర్రపు రంగు ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అమ్మవారికి అంత ఇష్టం అనమాట, అందుకని నేను ఎర్రని చిట్టి గాజులతోటి అనేది ఆ అష్టోత్తరం చదువుతూ నేను పూజ అనేది చేసుకుంటున్నాను। ఈ పూజ అనేది ముగ్గురు అమ్మలకి మనం కలిపి పూజ చేస్తున్నాం అనమాట। దీపాలు మాత్రం మూడు వేరువేరుగా అనేది వెలిగించుకున్నాను, మీరు ఒక దీపమే వెలిగించుకున్నా పర్వాలేదు, ముగ్గురు అమ్మలు ఒక దీప ప్రమిదలోనే మీరు మూడు జ్యోతులు అనేది వేసి మీరు వెలిగించవచ్చు। కొంతమందికి సందేహం వస్తుంది ఏంటండి మీరు పడమర చూస్తున్నట్టుగా దీపజ్యోతి ఉంది అని చెప్పి, మేము ఉండేది చెన్నైలో అండి, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను అయినా మిస్ అవుతున్నారు। మేము ఉండేది చెన్నైలో, మాకు పడమర వైపు పూజ గది ఉంటుంది, అంటే తూర్పును చూసే విధంగా ఉంటుంది కాబట్టి నేను దీపజ్యోతి అనేది తూర్పును చూస్తున్నట్టుగానే పెడతాను। ఆ తర్వాత శ్రీదేవి ఖడ్గమ మాల స్తోత్రం అనేది చదువుతూ నేను ఎర్రని అక్షతలతో అనేది పూజ అనేది చేసుకుంటున్నాను। బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎర్రని అక్షతలు మాత్రమే మనం ఉపయోగించాలన్నమాట। నేను ఈరోజు ఆ అష్టోత్తరాలు చదువుకోమని చెప్పాను, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించమని చెప్పాను। ఆ తర్వాత మీకు వీలైతే టైం ఉంటే కనుక లలితా సహస్రనామం చదువుకోండి, అలా వీలు లేని వాళ్ళు లలితా ప్రాత స్మరణ స్తోత్రం అని చెప్పేసి మనకి లలితా సహస్రనామం బుక్లో ఇక్కడ పేజ్ నెంబర్ కనిపిస్తుందా 124లో ఉందండి ఈ లలితా ప్రాత స్మరణ స్తోత్రం అని, అది కూడా మనం చదువుకోవచ్చు। లేదు అనుకున్న వాళ్ళు, మాకు కొంచెం సమయం కొంచెం పర్వాలేదండి ఉంది అనుకున్న వాళ్ళు శ్రీ లలితా చాలీస్ అని చెప్పి 110వ పేజీలో ఉంటుంది, ఇది శ్రీ లలితా చాలీస్ కూడా మనం చదువుకోవచ్చు। మేము పూజ చేయలేమండి ఇంత సమయం మేము కేటాయించలేము అనుకున్న వాళ్ళు నిత్య పూజ చేసుకునేటప్పుడే శ్రీ లలితా చాలీస్ అనేది చదివేసుకోండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు। అమ్మవారిని కరుణించమని కాపాడమని వేడుకుంటూ పూజ అనేది చేసుకోండి। ఈ విధంగా ఈ నేను చూపించిన యొక్క అష్టోత్తరాలు కానీ మంత్రాలు కానీ స్తోత్రాల్లో మీకు ఏది వీలవుతుంది, మీరు ఈజీగా ఏది చేయగలుగుతారు ఏది చదవగలుగుతారు అనే విషయం మీరు నిర్ణయించుకొని దాని ప్రకారం అనేది ఫాలో అవ్వండి। నేను ఆప్షన్స్ అయితే ఇచ్చాను, అన్నీ చదువుకుంటామండి అనుకుంటే ఇంకా చాలా మంచిది। ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ధూపం అనేది అగరవత్తులతో అనేది నేను ధూపం చూపిస్తున్నాను। పూజ అయినంతసేపు కూడా నేను సాంబ్రాణి కొంచెం కొంచెంగా ధూపం అనేది వేస్తున్నాను। సాంబ్రాణి ఏ విధంగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూసుకొని చేసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయని చెప్పారు, మీరు కూడా చేసుకోండి। నేను పైన డిస్క్రిప్షన్లో ఐ సింబల్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి నేను ఇస్తాను। ఈ విధంగా నా పూజ ధూపం అనేది చూపించిన తర్వాత ఇంకా మనం చూపించవలసింది నైవేద్యం కూడా చూపించేశాను। నైవేద్యం చూపించిన తర్వాత మనం లాస్ట్లోనే కర్పూర హారతి అనేది మనం చూపించాలి। కర్పూర హారతి చూపించేటప్పుడు మీ దగ్గర పచ్చ కర్పూరం కనుక మీ దగ్గర ఉంటే కనుక పచ్చ కర్పూరంతో హారతిస్తే ఇంకా చాలా మంచిది, లేదు అనుకున్న వాళ్ళు మనం రెగ్యులర్గా యూజ్ చేసే కర్పూరంతో కూడా మనం హారతి అనేది ఇవ్వచ్చు। ఈ విధంగా కర్పూర హారతి అనేది చూపిస్తున్నాను। నేను ఎందుకు ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తున్నానంటే ఇంత క్లియర్గా చెప్పినా కూడా చాలామంది అక్క ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి నేను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు। అందుకనే నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. తెలిసిన వారు ఉంటే గనుక మీకు బోర్ కొడితే గనుక స్కిప్ చేసేయండి పర్వాలేదు. ఆ తర్వాత హారతి చూపించాను. ఆ తర్వాత కొన్ని నీళ్ళు అనేవి వేసి హారతి అనేది నేను తీసుకున్నాను. ఆ తర్వాత మంత్ర పుష్పం అనేది నేను సమర్పించుకుంటున్నాను. కొన్ని మల్లెలు, ఒక గులాబీ పువ్వు, అలాగే కొన్ని ఎర్రని అక్షతరాలు వేసుకొని మీ మనసు దగ్గర ఆ రెండు చేతుల్లో మధ్యలో పెట్టుకొని నమస్కారం చేస్తూ మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ఇల్లు ఎప్పుడు అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, పిల్లల చదువుల్లో ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి దగ్గర వేసేయండి. ఆ తర్వాత ఎర్రని కుంకుమ పెట్టుకోండి. ఆ తర్వాత ఎర్రని అక్షతలు అనేవి మీ తల మీద వేసుకోండి. ఒక పువ్వు తీసి మీ తలలో అనేది ధరించండి. ఇదండి పూజా విధి. ఈ విధంగా అనేది మన పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నేను ఉదయం ఏం చేస్తాను, ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ముందు మనం ఏ పూజ, ఏ వ్రతం ఏది చేసినా సరే నిత్య పూజ మాత్రం ముందుగా తప్పకుండా ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది. కుదరని వాళ్ళు 6 నుంచి 7 గంటల లోపలైనా పెట్టేసుకోండి. నిత్య పూజ మాత్రం అప్పుడు కంప్లీట్ చేసుకోండి. తర్వాత నిదానంగా మీ పిల్లల్ని, మీ వారిని అంతా కూడా అన్నీ పంపించిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ పూజ చేసుకోండి. అది కూడా బ్రహ్మముహూర్తంలో చేసుకోగలిగితే మరీ మంచిది. కుదరని వాళ్ళు తర్వాత సమయంలో అయినా మీరు చేసుకోండి. ఈ విధంగా కామాక్షమ్మ దీపం అంతా పెట్టాను చూసారా. నేను ఇది గౌరమ్మ సెట్ నేను ఆన్లైన్లో అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి. ఆ డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసి మీరు కనుక్కొని కొనుక్కోవచ్చు. ఈ విధంగా నేను గౌరమ్మ సెట్ని అలంకరించుకున్నాను. అలాగే మల్లెలు, రోజ్ పెటల్స్ తోటి నేను మాల అనేది వేశాను. ఎందుకంటే అమ్మవారికి సువాసన గల పువ్వులు అంటే చాలా చాలా ప్రీతికరం, అందుకని వాటిని మాల వేశాను. ఆ తర్వాత ఈ రెండు కూడా ఏనుగులు అనేవి పెట్టాను. గౌరమ్మ సెట్ పెట్టిన ట్రే కూడా నేను ఆన్లైన్ నుంచే తెప్పించానండి. తర్వాత ఈ పక్కన ముగ్గురు అమ్మల్ని ఆవాహనం చేసే కలసం అనేది ఈ విధంగా పెట్టుకున్నాను. కలసం అంటే కొబ్బరికాయ పెట్టాలి కదండి, అంటే లేదండి, ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ముగ్గురు అమ్మలకి 3 దీపాలు అనేవి నువ్వుల నూనె వేసి పసుపు రంగు వత్తులు వేసి నేను వెలిగించుకున్నాను. ఎరుపు రంగు వత్తులు కూడా మీరు వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన చందనం వత్తులు కూడా నేను చూపించాను. ఆ చందనం వత్తులు కూడా మీరు వేసి వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత ఇటు అటు పసుపు కుంకుమ అనేది అమ్మవారి కదా, మరి తప్పకుండా పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకునే పసుపు కుంకుమ ఏం చేయాలంటే మళ్ళీ పూజలు యూజ్ చేసుకోవచ్చండి. అది కూడా చాలామంది అడుగుతున్నారు, పెట్టేస్తున్నారు, కానీ ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అనమాట. ఆ తర్వాత ఈ విధంగా ఎర్రని అక్షితలు, ఎర్రని కుంకుమ, ఎర్రని చిట్టు గాజులతోటి, అలాగే మల్లెలతోటి అష్టోత్తరం చేసుకున్నాను కదా, అవనేది నేను ఈ విధంగా చేసుకున్నాను. అయితే ఈ పక్కన ఏనుగులు పెట్టాను. ఇంకొక ముఖ్య విషయం, తప్పకుండా మనం అమ్మవారికి తాంబూలం అనేది పెట్టుకోవాలి. ఆ తాంబూలంలో నేను ఏదైతే పెట్టానంటే తాంబూలంలో ఆకులు, తమలపాకులు, చెక్క, అలాగే 1 రూపాయి నాణెం, 2 అరటిపళ్ళు, చిన్న అద్దం, గాజులు, పసుపు కుంకుమ, అలాగే కాటుక, అలాగే గోరింటాకు పొడి, ఆ తర్వాత మనం మంగళసూత్రాలు కూర్చుకునే తాడు, ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకు సెట్గా దొరుకుతాయండి, దువ్వెన. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ఉంటే ఇంకా చాలా చాలా మంచిది, అది పెట్టుకోండి. మీకు ఇంకా వీలుంటే కనుక చీర కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఏది అందుబాటులో లేదు అనుకుంటే చక్కగా ఆకు, చెక్క, అరటిపళ్ళు, తాంబూలం అనేది పెట్టేయండి, సరిపోతుంది. ఈ విధంగా నేను తాంబూలం పెట్టుకున్నాను. ఆ తర్వాత సాంబ్రాన్ని చూసారా, కొంచెం కొంచెంగా వేస్తూ వస్తున్నాను స్టార్టింగ్ నుంచి. అయితే సంవత్సర ఆరంభంలో చైత్ర శుద్ధ పాడ్యం నుండి నవంబర్ వరకు గల 9 రోజులు వసంత నవరాత్రులు, అర్ధ సంవత్సరం గడిచిన తర్వాత శరదృతువ ఆరంభంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి నవంబర్ వరకు గల 9 రోజులు శరణ నవరాత్రులని వ్యవహరింపబడుతున్నాయి. అయితే ఈ పూజ అనేది మీరు ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు చేసుకోండి. వీలైతే మాత్రం చాలా చాలా విశేషం అండి. మీరు కోరిన ఏ కోరికైనా అమ్మవారు ఇట్టే తీరుస్తారనమాట. ఇప్పుడు చూడండి, మనకి పుట్టినరోజు అంటే మనం ఏది అడిగినా కూడా మన పేరెంట్స్ ఎలాగ కొనిచ్చేస్తుంటారో, అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఏ కోరి కోరుకున్నా, అది శుక్రవారంతో వచ్చిన ఈ యొక్క వసంత నవరాత్రుల్లో ఆ లలితాదేవిని కానీ ఈ ముగ్గురమ్మల్ని మనం పూజించినట్టయితే మన కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. అందుకని ఈ విధంగా పూజ చేసుకోండి. నవరాత్రి పూజా విధానంలో 7మి నాడు సరస్వతీదేవిని, 8మి నాడు దుర్గను, 9మి నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ముగ్గురికి మహా సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అనే పేర్లు అనేవి చెప్పబడ్డాయి. వీరే ముగ్గురమ్మ బొమ్మలు అయితే ఈ పూజల తప్పకుండా మనం ఉపయోగించవలసినవి ఎర్రని పుష్పాలు, ఎర్రని గంధం, ఎర్రని అక్షతలు, ఎర్రని వస్త్రాలు, అలాగే దేవికి సమర్పించడానికి ఎర్రని కుంకుమ అనేది యూజ్ చేయండి. అదండి ఈరోజు పూజా విధానం. ఈ విధంగా చెప్పాను కదా, తప్పకుండా చేసుకోవడానికి అయితే ప్రయత్నం